కొల్చారం వరిగుంతం బీటీ రోడ్డు పనులు 2 నెలల్లోపు చేపట్టకపోతే ఎమ్మెల్యే మదన్రెడ్డి ఇంటిని ముట్టడి చేస్తామని బీజేపీ పార్టీ కొల్చారం మండల ఉపాధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్, బీజేవైఎం ఉపాధ్యక్షులు సందీప్ గౌడ్లు అన్నారు. కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో ఎమ్మెల్యే మదన్రెడ్డి కాన్వాయ్ను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. బీటీ రోడ్డు దుస్థితిని వివరించారు. రోడ్డు పూర్తిగా కంకర తేలి ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని మదన్రెడ్డికి తెలిపారు. రోడ్డు పనులను 2 నెలలలోపు ప్రారంభించకపోతే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని శ్రీకాంత్ గౌడ్, సందీప్ గౌడ్లు తెలిపారు. మన నర్సాపూర్ ఎమ్మెల్యే గారు మదన్రెడ్డి గారు వరిగుంతం నుంచి జరిగింది. వరిగుంతం రోడ్డు కోసం ఎన్నిసార్లు విన్నపం చేసినా కానీ పట్టించడం లేదు. అలాగే కొల్చారం వరిగుంతం వరకు 4 కిలోమీటర్ రోడ్డుని 6 సంవత్సరాల నుంచి కూడా చెప్పడం జరుగుతుంది. మన లోకల్ మండలం నాయకులు కానీ నర్సాపూర్ నాయకులు కానీ ఎవరు పట్టించడం జరుగుతలేదు. ప్లస్ ఏంటంటే ఈ రోడ్డు ప్రమాదం వల్ల ఎంతమంది చనిపోయినా కానీ ఎమ్మెల్యే గారు దృష్టి పోయినా కానీ పట్టించడం జరుగుతలేదు. గత ఎలక్షన్లో పరిగణనకి వచ్చి కూర్చొని కూర్చేసుకుని కూర్చొని